హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నిన్న రుయాలో జరిగినటువంటి సంఘటనపై ఈరోజు మనతో మాట్లాడటానికి మహిళా న్యాయవాది రజని గారు మనతో ఉన్నారు. అసలు రుయాలో అటువంటి సంఘటనలు ఎందుకు జరగవలసి వచ్చింది? ఆక్సిజన్ లేక అంతమంది చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ కారణానికి గల ఈ సిచ్యువేషన్ గల కారణాలు ఏంటి? ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రజని గారు. నమస్తే అండి. ఏం చెప్తారు రుయాలో జరిగినటువంటి సంఘటనకి? సార్, రుయాలో జరిగిన సంఘటన గురించి చెప్పాలంటే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో సిచ్యువేషన్స్ ఎలా ఉందో ఒక్కసారి మనం చూడాలి సార్. గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతిదీ ఎలా ఉంటాయి అంటే అవి ఏదో మనం ఫ్రీగా వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఏదో ఫ్రీగా మనకి వైద్యం చేస్తున్న ఫీలింగ్ లో ఉంటారు సార్. మనం ఏమి గట్టిగా అడగడానికి లేదు, డాక్టర్స్ వచ్చారా రాలేదని అడగడానికి లేదు. తర్వాత జూనియర్ డాక్టర్స్ తోనే వైద్యం చేసేస్తుంటారు, సీనియర్ డాక్టర్స్ రియాలో అందుబాటులో లేరట. సో ఆక్సిజన్ సిలిండర్ 8 కి కంప్లీట్ అయిపోతే 9 వరకు ఆక్సిజన్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ లేదు. అంటే అరౌండ్ 50 మినిట్స్ చావుతో పోరాటం చేసి దాంట్లో 11 మంది స్పాట్ లో మృతి చెందారని వచ్చింది. సో దీని గురించి అంటే ఈ కథనం గురించి మనం మాట్లాడుకునే ముందు రియా హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉందో చూడాలి సార్. సో ఫ్రీగా మనకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో ఇప్పుడు మనం అనుకుంటాం సార్, ఏదన్నా ఒక రూపాయి ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు మనం డిమాండ్ గా అడుగుతాం. సో ఒక 50 రూపాయలు పెట్టి ఒక ఐటమ్ కొనుక్కున్నప్పుడు ఏంటమ్మా ఈ ఐటమ్ ఇచ్చారు, సో 50 రూపీస్ మనం పే చేసాం కదా, సో దాని తగ్గ క్వాలిటీ క్వాంటిటీ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఫ్రీగా వచ్చేదానికి మనం అడగలేము అని ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది సార్. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ప్రతిదీ అడిగే హక్కుని మనం కలిగి ఉంటాం. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా రన్ అవుతున్నాయి, గవర్నమెంట్ డాక్టర్స్ కి సాలరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనం కట్టే పన్నులు. సో మనం వేసే అంటే మనం ఇచ్చే డబ్బుతోనే వాళ్ళు బ్రతుకుతున్నారు సార్. సో మనమేమి ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవటం లేదు, వాళ్ళేం మనకి ఫ్రీగా డొనేట్ చేయలేదు, వాళ్ళేం సర్వీస్ చేయట్లేదు ఇక్కడ. అంటే వాళ్ళు సాలరీ తీసుకునే మనకి పని చేస్తున్నారు. వాళ్ళు దే మేడ్ థింక్ లైక్ దట్ అనమాట, వాళ్ళు అలా ఆలోచిస్తుంటారు. సో ఫ్రీగా వచ్చే హాస్పిటల్స్ ఇలాగే ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్ అయితే మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారని. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఇవ్వరు సార్? ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు దే మస్ట్ ప్రొవైడెడ్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ ఆన్ ఆల్ ద క్వాలిఫైడ్ డాక్టర్స్. అందులో మీరు చూస్తే సీనియర్ డాక్టర్స్ కూడా ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటారు సార్. వాళ్ళ దగ్గర లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, చాలా ఎక్స్పీరియన్స్డ్ సర్జరీస్ చేసి ఉంటారు. సో వీళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్స్ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబిలిటీ లేదు. దానికి తగ్గ ప్రత్యక్ష సాక్షి ఇప్పుడు రుయా హాస్పిటల్లో జరిగిన ఘటన. 11 మంది చనిపోవడం అంటే సార్ ఆక్సిజన్ సిలిండర్ అయిపోతున్న విషయం కన్సర్న్డ్ యాజమాన్యానికో డాక్టర్స్ కో సంథింగ్ మేనేజ్మెంట్ కో తెలిసి ఉండాల. సో వాళ్ళు తెలుసుకుని కూడా ఇలా జరిగి ఉంటే ఏమవుతుందిలే, వచ్చిన వాళ్ళందరూ పూర్ ఫ్యామిలీస్ కదా, వాళ్ళు మనల్ని అడగలేరనో, లేకపోతే ఆక్సిజన్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయగలుగుతాం, మా దగ్గర అవైలబిలిటీ లేదు అనే సమాధానం ఎంత కరెక్ట్ గా ఉంటుంది సార్? ఈ రోజు గౌరవనీయులైన సీఎం గారు రియాక్ట్ అయ్యి దీని వెనకాల ఉన్న వారందరినీ శిక్షిస్తాము, దీనికి కారకమైన ప్రతి ఇన్సిడెంట్ ని మేము పర్టికులర్ గా కేంద్రీకరించి వాటిని దృష్టి పెట్టి వాటిని సాధక బాధకాలు విని ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూస్తాం. నౌ ఇట్ వాజ్ 700 పడకలు కలిగిన ఫెసిలిటీస్ ఉన్న రుయా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందరికి ఆక్సిజన్ ఫెసిలిటీస్ ఉంది అన్నారు సార్. ఆక్సిజన్ ఫెసిలిటీస్ ఎక్కడి నుంచి సార్? చెన్నై నుంచి పెరంబత్తూర్ నుంచి ఒక ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ అది వస్తూ అది ఒక 5 నిమిషాలు లేట్ గా వచ్చిందట, ఈలోపు 11 మంది చనిపోయారు. ఆ 5 నిమిషాల టైం లోనే ఈ 11 మంది ప్రాణాలు పోయినాయి అంటారా? అసలు ఏం జరిగింది అంటారు అమర్ గారు? ఇక్కడ 5 నిమిషాల టైం అంటే ఇప్పుడు మీరు గమనిస్తే 8 ఇంటికే ఆక్సిజన్ సిలిండర్లు అయిపోయిందండి, 9 ఇంటి వరకు అవైలబిలిటీ లేదు. కరెక్ట్ గా ఒక 50-55 నిమిషాల పాటు ఆక్సిజన్ లేక కరెక్ట్ గా 11 మంది చనిపోయారు అన్నారు. ఈ 11 మంది కాక ఇంకెంతమంది చావుకి ఇంకా దగ్గర అయ్యారు అంటే ఇవాళ స్టేట్మెంట్ 11, రేపటికి ఒక 21 అవ్వచ్చు, ఎల్లుండికి ఒక 31 అవ్వచ్చు. కానీ ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 700కి పైగా పడకలు ఈ రోజు రుయా హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉన్నాయని. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందండి, గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్కటి మనకు అడిగే హక్కు ఉంది. సీనియర్ డాక్టర్ ఎందుకు రాలేదు, ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు, మాకు ఈ మెడిసిన్ ఎందుకు యూజ్ చేయలేదు, మీరు ఎందుకు టైంకి రావటం లేదు? ఆ తర్వాత మీరు గమనిస్తే బెడ్ ఫెసిలిటీ ఎలా ఉంటుందనండి, ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. యూనివర్సిటీలో చదువుకుంటున్న టైంలో నైట్ టైము కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చి వాటిలో కొంచెం గ్యాస్ ఫామ్ అయిందని అప్పటికప్పుడు ఒక లేడీ డాక్టర్ అంటే ఒక లేడీ హోమ్ గార్డ్ అంటే లైక్ మాకు హాస్టల్లో వార్డెన్ అనమాట, ఒక వార్డెన్ ఇచ్చి ఒక అమ్మాయిని ఇచ్చి మమ్మల్ని రుయాకి పంపించారండి. సేమ్ సిచ్యువేషన్ అండి, రుయా హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డ్ లో బెడ్స్ ఫెసిలిటీస్ లేక ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిని పడుకోబెడుతున్న టైంలో ఇమీడియట్ గా యూనివర్సిటీ నుంచి వెళ్ళగానే మమ్మల్ని అక్కడ పడుకోబెట్టి అంటే ఆ బెడ్ మీద ఆల్రెడీ ఒక పెద్ద ఆయన పడుకున్నారండి, ఆయన కాళ్ల వైపుగా మా తల పెట్టుకొని మమ్మల్ని పడుకోమన్నారండి. హార్ట్ కి సంబంధించిన అంటే గ్యాస్ ఫార్మింగ్ అన్నాం కాబట్టి
సో ఈసీజీ తీద్దాం అండి, ఈసీజీలో ఏముందో తెలుస్తుందని. ఒక అక్కడ అంటే ఒక అంటే డాక్టర్ లేరు, జూనియర్ డాక్టర్ అవైలబిలిటీ లేరు, అక్కడ ఉన్న నర్స్ అనుకుంటండి, ఒక జెంట్స్ నర్స్, లేడీ నర్సులు కూడా లేరండి అందుబాటులో. అక్కడ అలా పడుకోబెట్టి ఒంటి మీద డ్రెస్ అంటే టాప్ తీసేసి ఈసీజీ పెట్టడానికి చూస్తే చుట్టూ 12 మంది పేషెంట్స్, వాళ్ళని చూడడానికి వచ్చిన రిలేటివ్స్ అందరూ అలా ఓపెన్ గా చూస్తున్నారండి. ఓపెన్ గా చూస్తున్న టైంలో కనీసం అంటే చుట్టూ క్లాత్ కూడా క్లోజ్ చేయకుండా, అంటే కెటన్స్ కూడా పెట్టి క్లోజ్ చేయకుండా ఓపెన్ గా అలా ఒక ఆడపిల్లని లేడీ అంటే లేడీ నర్స్ పక్కన లేకుండా టాప్ తీసేసి ఈసీజీ పెట్టారండి. నిజంగా నాకైతే ఆ రోజు కళ్ళమనీళ్ళు కారిపోతానండి. డాక్టరు ఇంకొక నర్స్ అందరు జెంట్స్ అండి, దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, అమ్మ ఈసీజీలో అంతా బాగానే ఉంది, ఎందుకు మీరు ఏడుస్తున్నారు, గ్యాస్ ఫామ్ అయినట్టు ఉంది అండి. అంటే ఎందుకు మీరు బాధపడుతున్నారంటే సిగ్గుతో బాధపడుతున్నామండి. ఒక రుయా హాస్పిటల్లో, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఆడపిల్లకి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఇదేనండి. కనీసం కర్టెన్స్ కూడా కట్టలేదు, కనీసం ఒక 200 మంది చూస్తుంటే ఒంటి మీద డ్రెస్ తీసేసి మీరు ఈసీజీ పెట్టారు, చుట్టూ ఉన్న అందరూ మగవాళ్ళ డాక్టర్లు సార్, ఒక్క లేడీ నర్స్ కూడా అవైలబిలిటీ లేరు సార్, ఇదే సార్ మీరు ఇచ్చే ట్రీట్మెంట్, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చామనే కదా మీరు ఇలా చూస్తున్నారు మమ్మల్ని అంటే, అవునమ్మా ఫ్రీగా ఉండే చాటు ఇలాగే ఉంటుంది, మీరు డబ్బులు పెట్టుకుంటే ఫెసిలిటీస్ పెరుగుతాయి అనే సార్. ఎక్కడ సార్ మనం డబ్బులు పెట్టలేదు, గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి, ఆ కన్స్ట్రక్షన్ కి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ డాక్టర్ల సాలరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం కట్టే పన్నులే వాళ్ళ సాలరీస్, మనం కట్టే పన్నులే ఆ హాస్పిటల్ బిల్డింగ్స్. ఆయన అన్న మాట ఈ రోజుకి నాకు గుర్తండి, ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాగే ఉంటుందమ్మా ఫెసిలిటీస్, మీరేం మాట్లాడటానికి లేదు, మీరు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మీరు అడిగి ఉండొచ్చు, మాకు ఒక రూమ్ ఇవ్వండి, కర్టన్స్ అయ్యి, నన్ను ఇక్కడ ఫెసిలిటీస్ అయితే లేదు, మీరు చూస్తూనే ఉన్నారు కదా బెడ్స్ కూడా లేవు, ఉన్నది ఒకటే బెడ్ ఈ పెద్ద బెడ్ లో మీరు అడ్జస్ట్ చేయాలనేది. అసలు ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారనండి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు నొప్పితో బాధపడుతున్నావా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే సిగ్గుతో ఏడుస్తున్నావు అనమాట. అక్కడ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ నాకు కళ్ళమ్మ నీళ్లు ఆగలేదనమాట. ఇంత దారుణంగా చుట్టూ ఇంతమంది చూస్తున్నారు, టాప్స్ తీసేసి ఇంత దారుణంగా, అసలు ఫ్రెండ్స్ అయితే అక్కడ నుంచింది, ఆ అమ్మాయి నుంచింది, వార్డెన్ నుంచింది, నా చున్నీని కట్టెల్లా కట్టి అక్కడ కొంతవరకు సేఫ్ చేయగలిగారు సార్. ఇంత దారుణమైన సిచ్యువేషన్ సార్. అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏం ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతారు చెప్పండి పేషెంట్స్ కి. అసలు కరోనా టైంలో ఆక్సిజన్స్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది మేనేజ్మెంట్ చూసుకోకర్లేదండి, దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు? విషవాయువు ప్రయోగించిందనో విషవాయువు వల్ల చనిపోయారనేసి వైజాగ్ ఘటనలో ఎంతో మందికి కాంపెన్సేషన్ ఇచ్చారు గౌరవనీయులైన సీఎం గారు. ఇది కూడా ఇంచుమించు అలాంటిది. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫెయిల్ అయినాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఫెయిల్ అయిందంటే గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే, ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. సో దీనికి రెస్పాన్సిబిలిటీగా గౌరవనీయులైన సీఎం గారు అక్కడ ఇచ్చింది, దీని వెనకాల ఉన్న చర్యని ఖండిస్తాను అనేది ఖచ్చితంగా ఖండించాలి సీఎం గారికి మనం చేసుకున్న విజ్ఞప్తి అనమాట. నాట్ ఓన్లీ దట్ పర్టికులర్ హాస్పిటల్ అనమాట, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లేసులు బట్టి చాలా తక్కువగా ఉందండి. 700 పైగా పడకలు ఈరోజు రియా హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు నిండిపోయినాయి? అంటే ప్రజలకి డబ్బులు ఎక్కువయ్యి ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు చెల్లించి చేరుతున్నారా? అంటే దాని తగ్గ ఫెసిలిటీస్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వలేకే కదా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంది. ఈరోజు ఒక్కరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాలంటే పర్ డేకి 25,000-30,000 ఛార్జ్ చేస్తుంటారండి. కొంచెం కండిషన్ సీరియస్ గా ఉంటే 1 లక్ష పైన ఛార్జ్ చేస్తున్నారు. అయినా సరే డబ్బులు కట్టి గోల్డ్ బ్యాంకులో పెట్టి పొలాలు అమ్మేసుకుని ఇల్లు తాకట్టు పెట్టి ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నారు? అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేదు, ఆక్సిజన్ ఫెసిలిటీస్ లేదు, డాక్టర్స్ అవైలబిలిటీ లేదు. సీనియర్ డాక్టర్స్ అందుబాటులో ఉండరంటండి, జూనియర్ డాక్టర్స్ మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారట, నర్సెస్ అవైలబిలిటీ ఉంటారట. సో అంటే సీనియర్ డాక్టర్లకి అవైలబిలిటీ లేకపోతే, జూనియర్ డాక్టర్ల వల్ల కాకపోతే పేషెంట్ చనిపోవడమేగా. జూనియర్ డాక్టర్ కూడా ఎవరంటండి, జస్ట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయి ప్రాక్టీస్ లో స్టార్ట్ అయ్యి జస్ట్ హౌస్ సర్జన్ అంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఏ ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒక్క సీనియర్ డాక్టర్ వచ్చి కనీసం దూరం నుంచి కూడా పలకరించే వెళ్ళడు. ఎందుకంటే ఆయన వెళ్లే టైం ఒక 11-12, ఆ 12 మధ్యలో ఎంతమంది పేషెంట్స్ అడ్మిట్ అయితే అంతమందిని దూరం నుంచి చూసేసి ఆ ప్రిస్క్రిప్షన్ షీట్ చూసి సిగ్నేచర్ పెట్టి వెళ్ళిపోతారు. కనీసం ఒక పేషెంట్ తో మాట్లాడరు, పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చెప్పరు, పేషెంట్ తరపు బంధువులు మనం ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళకి అసలు మాట్లాడే అవకాశం ఇవ్వరు. సో ఎంత దారుణమైన కండిషన్ అండి గవర్నమెంట్ హాస్పిటల్లో. వాళ్ళు అనుకుంటున్న ఒకే ఒక్క మాట, ఫ్రీగా వచ్చింది కాబట్టి ఈ రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారండి. ఎవరికి ఎవరు ఫ్రీగా ఇవ్వట్లేదు సార్, మేము ఇచ్చే ఫండ్ తోనే ఇక్కడ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరిగింది, మేము ఇచ్చే ఫండ్ తోనే వాళ్ళ సాలరీస్, వాళ్ళ లైఫ్ ఎర్న్ అవుతుంది. సో ఖచ్చితంగా మనకి అడిగే ప్రతి అధికారం ఉంటుందండి, మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి, ఎన్ని రకమైన అంటే ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి చూడండి, ఆక్సిజన్ ఫెసిలిటీస్ చూడండి. ప్రైవేట్ హాస్పిటల్లో దీటుగా సమానంగా గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. గవర్నమెంట్ లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్స్ కూడా అవైలబిలిటీ రావాలంటే ఈ రోజు పోతున్న ప్రతి ప్రాణానికి ప్రభుత్వం లెక్క చెప్పాల్సిందే. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల పోయిన ప్రాణం అని మీరు లెక్క చెప్పండి. ఎందుకంటే విషవాయువు ప్రయోగం వల్ల వైజాగ్ లో జరిగిన ఘటనకి ఎలా మనం స్పందించామో,
ఈ 11 మంది చావులు కూడా సేమ్ అదే రకంగా మనం స్పందించాలి. ఎందుకంటే ఒకతను బ్రతుకు అంటే బతకడం కోసం ఒక వ్యక్తి పరిగెడుతూ అడుదిరికి ఇడుతు పరిగెట్టి బయటకు వెళ్తే గాలి అందేస్తుందేమో, ఆక్సిజన్ అంటే ఒక చెట్లలోంచో మొక్కల్లోంచో ఎక్కడి నుంచో వచ్చేస్తుంది, ఈ గదుల్లో ఉండలేకపోతుందని తపన పడి అతని ప్రాణం కోసం పరిగెత్తి పరిగెత్తి అక్కడే చనిపోయాడండి. అతని ప్రాణానికి మనం సమాధానం చెప్పక్కర్లేదండి. తర్వాత ఈ ఆక్సిజన్ ఫెసిలిటీస్ ఇప్పుడు తెచ్చారండి, అది చెన్నై నుంచి పెరంబర్తూర్ నుంచి ఒక ఒక గ్యాస్ సిలిండర్ వచ్చిందట. సో అది ఎంతవరకు ఇవ్వగలుగుతుంది ఆక్సిజన్, ఇంకా పేషెంట్స్ ఎంతమంది వచ్చారు, ఇంకెంత కావాల్సి ఉంటుంది, ఆ కావాలనుకున్న దాన్ని ముందే తెచ్చిపెట్టుకుంటారు. ఇదే ఘటన ప్రైవేట్ హాస్పిటల్లో ఎప్పుడైనా జరుగుతుందా అండి? వాళ్ళు ఎంత ఎలర్ట్ గా ఉంటారు? పేషెంట్ కి సమాధానం మనం చెప్పాలి. 100,000 రూపాయలు వాడు ఫండ్ కడుతు బిల్ కడుతున్నాడు కాబట్టి పేషెంట్ కి ఆక్సిజన్ ఉందా, లేకపోతే మెడిసిన్ ఉందా, ట్రీట్మెంట్ ఉందా, డాక్టర్స్ అవైలబిలిటీ ఉందా అని అడుగుతాం కదా. సో అదే ప్రైవేట్ హాస్పిటల్ ఇలా జరగదు, గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు అనుకున్న ఒకే ఒక మాట, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కదా ఫ్రీగా వచ్చేది కదా అని. అలా అనుకోవాల్సిన అవసరం లేదండి. ఈ రోజు ఇప్పటి నుంచి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారట, ఆక్సిజన్ అవైలబిలిటీ ఉందట. దయచేసి ప్రజలు డబ్బును వేస్ట్ చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వండి, అడ్మిట్ అవ్వకండి, గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వండి. మీకు ఏ ఒక్కటి తక్కువ జరిగినా కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీకు కంప్లైంట్ ఇవ్వండి. ఆ దగ్గరలో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించిన అంటే మీకు సంబంధించి ఎంఆర్ఓలో ఆర్ఓలో ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉంటారు, అంటే ఆరోగ్య శాఖకు సంబంధించినది. సో వీళ్ళందరితో మీరు అవైలబిలిటీగా ఉండండి. ఖచ్చితంగా మన ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి. ఎందుకంటే ఆర్టికల్ మనకుంది, ఎన్నో ఆర్టికల్స్ మనకున్నాయి కేవలం మన ప్రాణాన్ని కాపాడడం కోసమే. మీరు గమనిస్తే రైట్ టు ఈక్వాలిటీ మనకుంది, ఆర్టికల్ 21 మనకుంది, రైట్ టు లైఫ్ మనకుంది. మీరు గమనించండి, దయచేసి గమనించండి, ప్రతి వ్యక్తి ప్రాణాన్ని కాపాడుకునే అధికారం మనకుందండి. మనం బ్రతికే హక్కుని కోల్పోవాల్సిన పని లేదు, అది కేవలం ఆక్సిజన్ లేకో మెడిసిన్ లేకో లేదు. సో ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి, మనీ వేస్ట్ చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ మీరు ఎంక్వైరీ చేయండి. పేషెంట్ మీ పేషెంట్ సంబంధించిన వ్యక్తి లోపల ఉంటే ఆక్సిజన్ ఫెసిలిటీస్ ఉందా, డాక్టర్స్ ఏ టైంకి వస్తారు, రౌండ్స్ ఏ టైంకి ఉంటారు, ప్రజెంట్ కండిషన్ ఎట్లా ఉంది, ప్రతిదీ మీరు గమనించండి. సో ఏ రకమైన చిన్న తప్పిదం జరిగినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో క్వశ్చన్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి మనకు అడిగే అధికారం ఉందండి. ఎందుకంటే మనం ఓటు వేసాం, మనం సిటిజన్ ఆఫ్ ఇన్ ఇండియా, మనం కాన్స్టిట్యూషన్ కి లోబడి ఉన్నామండి, రాజ్యాంగం లోబడి ఉన్నాను, రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత. సో గమనించే సీఎం గారు ఇటువంటి పని అంటే ఇటువంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ కాకుండా దయచేసి అందరినీ గుర్తించి ప్రాణాలని కాపాడవలసిన బాధ్యత మీదండి. సో ప్రాణాలు వృధాగా 11 ప్రాణాలు పోనీయండి. సో వీళ్ళకి కూడా మీరు ఎంతో కొంత నష్టపడాలని ఆ కుటుంబాలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రాణాలు కాపాడవలసిన నైతిక బాధ్యత మీకుంది. ఎందుకంటే మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇది రాజ్యాంగంలో ఒకటైనటువంటి ఆర్టికల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ రైట్ టు లైఫ్ ను మీరు కాపాడాలి. సో ఆరోగ్య శాఖ మంత్రి గారితో కూడా మేము ఒకటే చెప్పుకున్నాం, ఏంటంటే ఈ ఆక్సిజన్ సిలిండర్స్ ఎక్కడ అవైలబిలిటీగా ఉన్నాయో కనుక్కొని, ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ లేవో కనీసం వాళ్ళకి ఇమీడియట్ గా అందించండి. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కొనుక్కొని ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకున్నారు, మరి గవర్నమెంట్ హాస్పిటల్ కొనవలసిన బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మీరు ముందే కొని పెట్టుకుని ప్రజల ప్రాణాలని కాపాడవలసిన బాధ్యత మీకు ఉంది కాబట్టి. సో మీకు విన్నవించుకుంటుంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.